హలో ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం థర్డ్ డిసెంబర్ టూ థౌసండ్ ట్వంటీ టూకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి అయితే డిస్కషన్ చేద్దాం ఎవరైతే స్టేట్ అండ్ సెంట్రల్ లెవెల్ గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా మన ఛానల్ తరఫున వస్తున్న కరెంట్ అఫైర్స్ పేపర్ అనాలిసిస్ అండ్ అడిషనల్ జీకే వీడియోస్ అనేవి చాలా యూస్ఫుల్గా ఉంటాయి కాబట్టి ఈ వీడియోని మీరు వరకు చూడండి మీకు నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవ్వడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్లో వస్తున్న కరెంట్ అఫైర్స్ పేపర్ అనాలిసిస్ ఎవరికైనా కావాలి అనుకుంటే మనం పీడిఎఫ్ ఫార్మేట్లో ప్రొవైడ్ చేస్తున్నాం అండి మన దగ్గర రెండు వేల ఇరవై ఒకటి జనవరి నుండి రెండు వేల ఇరవై రెండు నవంబర్ వరకు కూడా అవైలబుల్గా ఉన్నాయి అండ్ పెర్ మంత్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ రూపీస్ అండి అండ్ ఇందులో కరెంట్ అఫైర్స్ పేపర్ అనాలిసిస్ కలిపే వస్తాయి ఇరవై ఐదు రూపాయలకి అండ్ అదేవిధంగా ఒకవేళ మన ఛానల్లో ప్రొవైడ్ చేస్తున్న గోల్డెన్ ఆఫర్ కావాలనుకుంటే గోల్డెన్ ఆఫర్లో పన్నెండు నెలల కరెంట్ అఫైర్స్ వస్తాయి అండి ఇది రెండు వందల రూపాయలకి రావడం జరుగుతుంది ఒకవేళ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే ఇక్కడ కనబడుతున్న ఈ నెంబర్కి ఫోన్పే గూగుల్ పే పేటిఎం ద్వారా మీరు మనీ సెండ్ చేసి ఆ మనీ సెండ్ చేసిన స్క్రీన్షాట్ తీసి కింద కనబడుతున్న వాట్సాప్ నెంబర్కి అయితే సెండ్ చేయండి ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయో అవి క్లారిఫై చేసుకోవాలనుకుంటే కింద నెంబర్కి వాట్సాప్ చేయండి క్లారిఫై చేసుకున్న తర్వాత కూడా మీరు పేమెంట్ చేయవచ్చు లేదా పేమెంట్ చేసిన తర్వాత మీరు మీ కరెంట్ అఫేర్స్ని అయితే పీడిఎఫ్ ఫార్మేట్లో అయితే ప్రొవైడ్ చేపట్టడం జరుగుతుంది గుర్తుపెట్టుకోండి గోల్డెన్ ఆఫర్ వచ్చేసి పన్నెండు నెలలండి అంటే రెండు వేల ఇరవై ఒకటి జనవరి రెండు వేల ఇరవై రెండు ఈ మధ్యలో పన్నెండు నెలలు రెండు వందల రూపాయలకి రావడం జరుగుతుంది పెర్ మంత్ అయితే ట్వంటీ ఫైవ్ రూపీస్ అండి ఓకేనా ఇందులో కరెంట్ అఫైర్స్ పేపర్ అనాలసిస్ కలిపే వస్తాయి అది గుర్తుపెట్టుకోండి మనం ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే క్రింద వాటిలో ఏ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది ఓకే ఆన్సర్ వచ్చేసి నేషనల్ డెంటల్ కమిషన్ బిల్లు రెండు వేల ఇరవై రెండు పార్లమెంట్ ఇప్పుడు జరగబోయే శీతాకాల సమావేశాల్లో నేషనల్ డెంటల్ కమిషన్ దీన్ని ఎన్డీసీ అంటారు ఈ బిల్లు రెండు వేల ఇరవై రెండులో ప్రవేశపెట్టనున్నట్లుగా కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది డెంటిస్ట్స్ యాక్ట్ నైన్టీన్ ఫార్టీ ఎయిట్ను రద్దు చేసి దాని స్థానంలో ఈ యొక్క నేషనల్ డెంటల్ డెంటల్ కమిషన్ బిల్లు రెండు వేల ఇరవై రెండుని తీసుకురావాలని ఆలోచనలో అయితే ఉందన్నమాట ఈ బిల్లు ఆమోదం పొందితే ప్రస్తుతం ఉన్న డెంటల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిర్వహిస్తున్న పాత్రని ఎన్డీసీ నిర్వహించనుంది అంతే రెండున్నరండ్ల క్రితం కేంద్ర ప్రభుత్వం మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాని నేషనల్ మెడికల్ కమిషన్గా మార్పు చేసింది అదే విధానంలో ఇప్పుడు డెంటల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాని నేషనల్ డెంటల్ కమిషన్గా మార్చాలని ఆలోచనలో ఈ బిల్లును ప్రవేశపెడుతున్నారు గుర్తుపెట్టుకోండి పార్లమెంట్లో ప్రవేశపెట్టే ఒక చట్టాన్ని రూపొందించాలనుకున్నప్పుడు దాన్ని ఫస్ట్ ముసాయిదా తయారు చేస్తారండి ముసాయిదా సో ఆ ముసాయిదాని ఫస్ట్ పబ్లిక్ ఒకే చెప్తున్నారా లేదా పబ్లిక్ ఒపీనియన్ కోసం ముసాయిదాని తీసుకొస్తారంటే ఈ చట్టం ఏంటి ఏముండబోతున్నాయి ఈ అనేది తెలియజేస్తారు పబ్లిక్కి తర్వాత దాన్ని పార్లమెంట్లో ప్రవేశపెట్టడానికి బిల్లు అనే పేరుతో ప్రవేశపెడతారు అక్కడ ఆమోదం పొంది అండ్ రాష్ట్రపతి ఆమోదం పొందితే అప్పుడు దాన్ని చట్టం అని పిలుస్తామన్నమాట యాక్ట్ ఓకేనా ఇలా మూడు దశలు ఉంటాయి ముసాయిదా బిల్లు చట్టం ఓకే గుర్తుపెట్టుకోండి తర్వాత సెకండ్ వన్ నేషనల్ స్టాటిస్టికల్ కమిషన్ ఆఫ్ ఇండియా నూతన చైర్పర్సన్గా ఎవరు నియమితులయ్యారు చాలా ఇంపార్టెంట్ ఆన్సర్ వచ్చేసి రాజీవ లక్ష్మణ్ కరాండికర్ నేషనల్ స్టాటిస్టికల్ కమిషన్ ఆఫ్ ఇండియా పార్ట్ టైం అండి ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఇక్కడ మెన్షన్ చేశారు పార్ట్ టైం చైర్పర్సన్గా చెన్నై మ్యాథమెటికల్ ఇన్స్టిట్యూట్లో ఎమిరిటీస్ ప్రొఫెసర్గా ఉన్న రాజవ్ లక్ష్మణ్ కరెండేకర్ త్రీ ఇయర్స్ పాటు ఆ పదవిలో ఉంటారు అతను రెండు వేల పదిలో ఈ యొక్క చెన్నై మ్యాథమెటికల్ ఇన్స్టిట్యూట్లో విజిటింగ్ ప్రొఫెసర్గా జాయిన్ అయ్యి జనవరి రెండు వేల పదకొండు నుండి ఏప్రిల్ రెండు వేల ఇరవై ఒకటి వరకు కూడా ఆ యొక్క చెన్నై మ్యాథమెటికల్ ఇన్స్టిట్యూట్కి డైరెక్టర్గా వర్క్ చేశారండి ఆయన ఓకే నేషనల్ స్టాటిస్టికల్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది జూన్ ఐదు రెండు వేల ఐదులో డాక్టర్ సి రంగరాజన్ కమిషన్ సిఫార్సు మేరకు ఏర్పాటు అవ్వడం జరిగింది ఈ కమిషన్ పేరు గుర్తుపెట్టుకోండి అండ్ ఇది ఒక స్వయం ప్రతిపత్తి సంస్థ డేటా సేకరణకు సంబంధించి మన ఇండియాలో గణాంకాల ఏజెన్సీలను ఎదుర్కొంటున్న సమస్యలను తగ్గించడం అండ్ భారత ప్రభుత్వం విడుదల చేసిన సంఖ్యలు ఏవైతే ఉంటాయో వాటిపై ప్రజల విశ్వాసాన్ని బలోపేతం చేయడం రాజ్యాంగబద్ధంగా దీని యొక్క లక్ష్యం అనమాట దేనిది ఈ నేషనల్ స్టాటిస్టికల్ కమిషన్ ఆఫ్ ఇండియాది తర్వాత థర్డ్ వన్ అండి డ్రోన్లు మరియు డ్రోన్ భాగాలు ఏవైతే ఉంటాయో వాటి కోసం కింద వాటిలో ఏ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది ఆన్సర్ వచ్చేసి ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ అండి దీన్నే పిఎల్ఐ స్కీమ్ అంటారు ఓకే దీని గురించి మీకు క్లారిటీకి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆల్రెడీ నేను పేపర్ అనాలిసిస్లో ఒకసారి చాలా స్ట్రాంగ్గా ఎక్స్ప్లెయిన్ చేశాను కాకపోతే చాలామంది పేపర్ అనాలిసిస్ చూడరు కాబట్టి ఇక్కడ కూడా మీకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ దీన్ని పిఎల్ఐ అంటారండి పిఎల్ఐ స్కీమ్ నూట ఇరవై కోట్ల రూపాయల వ్యయంతో రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు నుండి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఈ ఫైనాన్షియల్ ఇయర్ కాలంలో ఈ యొక్క పిఎల్ఐ స్కీమ్ని డ్రోన్లు డ్రోన్ భాగాలకి అప్లికేబుల్ చేయబోతున్నారనమాట ఈ అప్లికేబుల్ని ఈ పథకాన్ని ఈ యొక్క డ్రోన్ల కోసం కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపడం జరిగింది ఈ పథకాన్ని పౌరు విమానయాన విమానయాన మంత్రిత్వ శాఖ అమలు చేస్తుంది ఎందుకంటే డ్రోన్స్ అనేవి ఫ్లై అవుతాయి కదా సో అలా ఫ్లై అయ్యేవన్నీ కూడా ఆ కేటగిరీ అంతా కూడా ఈ పౌరు విమానయాన మంత్రిత్వ శాఖ పరిధిలోకి వస్తాయి స్వదేశీ పరిశ్రమలు అంటే మన ఇండియాలో డ్రోన్స్ డ్రోన్స్ విడిభాగాలను తయారు చేసే ఏవైతే ఇండస్ట్రీస్ ఉంటాయో వాటిని ప్రపంచవ్యాప్తంగా పోటీ పడేలా చేయడానికి ఆ యొక్క కంపెనీలకి ఆ యొక్క ఎంఎస్ఎంఈ కంపెనీలకి ప్రోత్సాహం ఇస్తుంది అనమాట అదే ఈ పిఎల్ఐ స్కీమ్ యొక్క మెయిన్ ఉద్దేశం వాళ్ళకి లోన్ కింద ప్రోత్సాహం అయితే ప్రొవైడ్ చేస్తారు దాని ద్వారా వాళ్ళ కంపెనీని వరల్డ్ వైడ్ చేసుకోవడం అండ్ ఉన్న కంపెనీని ఇంకా ఎక్స్పెండ్ చేయడం డెవలప్ చేయడానికి ఈ స్కీమ్ అనేది ఆ పర్టికులర్ కంపెనీస్కి హెల్ప్ అవుతాయి అనమాట ఇప్పటికే మన దేశంలో దగ్గరగా ఇరవై రెండు కేటగిరీని ఎంఎస్ఎంఈ రంగాల్ని ఆల్రెడీ ఈ పిఎల్ఐ స్కీంలో పరిధిలోకి తీసుకొచ్చారు ఇప్పుడు లేటెస్ట్గా ఈ డ్రోన్లు డ్రోన్ విడిభాగాల యొక్క ఇండస్ట్రీని కూడా ఈ యొక్క పిఎల్ఐ స్కీంలోకి ఇన్బిల్డ్ చేశారండి ఓకే ఇలా చేయడం ద్వారా మన దేశంలో ఉండే కంపెనీలు అభివృద్ధి పడతాయి అభివృద్ధి చెందుతాయి అనమాట వాటి అంటే గవర్నమెంట్ వాటికి ప్రోత్సాహం అందిస్తుంది నిధులు ప్రోత్సాహం అందించడం ద్వారా కంపెనీ డెవలప్ అవుద్ది పిఎల్ఐ స్కీమ్ యొక్క మెయిన్ ఉద్దేశం అదేనండి అది గుర్తుపెట్టుకుంటే చాలు అయితే పిఎల్ఐ స్కీమ్కి ఒక టార్గెట్ ఉంది అది ఏంటంటే రెండు వేల ముప్పై నాటికి భారతదేశాన్ని గ్లోబల్ డ్రోన్ హబ్గా మార్చాలని లక్ష్యంగా పెట్టుకుంది ఈ పిఎల్ఐ స్కీమ్లో ఈ డ్రోను డ్రోన్ విడిభాగాల యొక్క కేటగిరీని చేర్చారు కాబట్టి దాన్ని రెండు వేల నాటికల్లా కూడా గ్లోబల్ హబ్గా మన ఇండియా ఉండాలనేది ఉద్దేశం అండి తర్వాత ఫోర్త్ వన్ ఏ హైకోర్టు ఆలయాల్లోకి సెల్ ఫోన్లు తీసుకెళ్లడాన్ని నిషేధిస్తున్నట్లుగా ప్రకటించింది ఆన్స్ వచ్చేసి మద్రాస్ హైకోర్టు అండి సో మద్రాస్ అంటే తమిళనాడు కిందకు ఎందుకు వస్తుంది మద్రాస్ హైకోర్టు ఆలయాల్లోకి సెల్ ఫోన్లు తీసుకెళ్లడాన్ని నిషేధిస్తున్నట్లుగా అనౌన్స్ చేసింది ఆలయాల ఆలయాల యొక్క స్వచ్ఛత పవిత్రతను పరిరక్షించేందుకు ఈ డెసిషన్ తీసుకున్నట్లుగా మద్రాస్ హైకోర్టులో ఉన్న మధురా బెంచ్ అయితే అనౌన్స్ చేసింది హిందూ మత అండ్ ధర్మాదాయ శాఖ డిపార్ట్మెంట్ పరిధిలోకి వచ్చే అన్ని టెంపుల్స్లో కూడా భక్తులు ఎవరు కూడా తమ ఫోన్లను తీసుకెళ్లకుండా చూసుకోవాలని ఆదేశాలు అయితే ఇచ్చిందండి ఓకే అది తర్వాత ఫిఫ్త్ వన్ ప్రిన్స్ విలియం యొక్క ఎర్త్ షార్ట్ ప్రైజ్ని గెలుచుకున్న భారతీయ స్టార్టప్ సంస్థ ఇది ఆన్సర్ వచ్చేసి కేతి అండి ప్రిన్స్ విలియం ఇస్తున్న ఎర్త్ షార్ట్ ప్రైజ్ విజేతల్లో ప్రకటించారు ఐదుగురు స్టార్టప్ కంపెనీలు సెలెక్ట్ చేశారు అండ్ అందులో మన ఇండియాకు చెందిన ఒక కంపెనీ అయితే సెలెక్ట్ అవ్వడం జరిగిందనమాట దాని పేరే కేతి అనే స్టార్టప్ అండి ఈ కేతి అనే స్టార్టప్ చిన్న రైతుల కోసం గ్రీన్ హౌస్ ఇన్ ఏ బాక్స్ రూపొందించిన భారతీయ స్టార్టప్ అయిన కేతి ప్రకృతిని రక్షించడం పునరుద్ధరించడం విభాగంలో ఈ యొక్క పర్టికులర్ షార్ట్ ఎర్త్ షార్ట్ ప్రైజ్ అయితే గెలుచుకోవడం జరిగింది ఈ యొక్క అవార్డు ద్వారా ఇందులో సెలెక్ట్ అయిన ఐదు స్టార్టప్లకి వన్ మిలియన్ పౌండ్లు అయితే అందిస్తారు సహాయం కింద అండ్ అయితే కేతి అనేది స్థానిక చిన్న కం కౌలు రైతులకు ఖర్చులను తగ్గించడానికి దిగుబడిని పెంచడానికి అండ్ వాతావరణ మార్పుల ముందు జీవనోపాధిని రక్షించడానికి ఇది ఒక పరిష్కారాన్ని ఇస్తుంది రైతులకి అండ్ రెండు వేల ఇరవై ఏడు నాటికి యాభై వేల మంది రైతులకు గ్రీన్ హౌస్ ఇన్ ఏ బాక్స్ని సమకూర్చాలని వారు లక్ష్యంగా పెట్టుకున్నారు అండ్ వాతావరణ మార్పుల సంక్షోభానికి వినూత్న పరిష్కారాలను అందించే ప్రాజెక్టులు నిధులు సమకూర్చడం ద్వారా మన భూమిని రక్షించడానికి ప్రేరణ అందించడంలో ప్రిన్స్ విలియం యొక్క చొరవ అంటే దాని కింద పనిచేసే స్టార్టప్స్కి కంపెనీలకి ఈ బహుమతి అందజేస్తారనమాట ఎవ్రీ ఇయర్ అలాగే కేతి కూడా వచ్చింది ఇది మన ఇండియాలో ఒకే ఒక స్టార్టప్ టాప్ అంటే ఇచ్చిన ఐదు స్టార్టప్లకి మన ఇండియా నుండి కేతి అనే ఒక స్టార్టప్ సెలెక్ట్ అయింది తర్వాత సిక్స్త్ వన్ ఏ భాషలో ప్రముఖ నటుడు కేఎస్ ప్రేమ్ కుమార్ కన్ను మూసారంటే ఆన్సర్ వచ్చేసి మలయాళం అండి మలయాళ సినిమా టీవీ యాక్టర్ కొచ్చు ప్రేమన్ అలియాస్ కేఎస్ ప్రేమ్ కుమార్ అయితే చనిపోయారండి చనిపోయేటప్పటికి అతని ఏజ్ వచ్చేసి సిక్స్టీ ఎయిట్ ఇయర్స్ అతను తన కెరీర్ని డ్రామా ఆర్టిస్ట్గా స్టార్ట్ చేసిన తర్వాత మూవీ సీరియల్స్ ఇలా చాలా వాటిల్లో కామెడీ రోల్స్ అయితే చేయడం జరిగిందండి కొచ్చు ప్రేమల మృతికి కేరళ సీఎం పినరాయి విజయన్ ప్రతిపక్ష నేత వీడి సతీషన్ సంతాపం తెలిపారు తర్వాత సెవెంత్ వన్ హిమానియ నది యొక్క కాలపు తీర ప్రాంత ఎర్ర ఇసుక దెబ్బలను రక్షించాలని శాస్త్రవేత్తలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరారు అయితే ఈ ఎర్ర ఇసుక దెబ్బలు ఏ జిల్లాలో ఉన్నాయి అంటే విశాఖపట్నం అండి వైజాగ్ తీర ప్రాంత ఎర్ర ఇసుక దెబ్బలు భౌగోళికంగా పురావస్తు పరంగా మరియు మానవ శాస్త్ర పరంగా చాలా ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి కాబట్టి వీటిని రక్షించాలని ఈ భూగర్భ శాస్త్రవేత్తలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అయితే చెప్పడం జరిగింది ఎర్రమట్టి దెబ్బలు అని కూడా పిలుస్తారు లేదా ఎర్ర ఇసుక దెబ్బలు అని కూడా పిలుస్తారు షార్ట్కట్లో ఉండే వాళ్ళు ఎర్ర దెబ్బలని పిలుస్తారు సో విశాఖపట్నంలోని భౌగోళిక ప్రాముఖ్యత కలిగిన అనేక ముఖ్యమైన ప్రదేశాల్లో ఈ ఎర్రమట్టి దెబ్బలు కూడా ఒకటి ఈ ప్రదేశం తీరం వెంబడి ఉంది అండ్ విశాఖపట్నం నగరానికి ఈశాన్య ఈశాన్యంగా ఇరవై కిలోమీటర్లు మరియు భీమినిపట్నం నుండి నైరుతి దిశలో నాలుగు కిలోమీటర్ల దూరంలో ఇసుక దెబ్బలు ఉంటాయి అనమాట ఆల్రెడీ ఇసుక దెబ్బల్లో చాలా మూవీస్ కూడా జరిగాయి ఓల్డ్ మూవీస్ ఇప్పుడు లేటెస్ట్ కాదనుకోండి సో అంటే ఆ దెబ్బలు అనేవి ఎర్రగా ఉంటాయి అనమాట ఇసుకలా ఉండి గట్టిగా ఉండి కొంచెం చాలా పెద్దగా ఉంటాయి దెబ్బలు అవి సముద్ర సముద్రానికి కానుకొని ఉంటాయి జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా రెండు వేల పద్నాలుగులో ఈ స్థలాన్ని జియో హెరిటేజ్ సైట్గా అనౌన్స్ చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీన్ని రెండు వేల పదహారులో రక్షిత సైట్ల వర్గంలో కూడా జాబితా చేసింది ఎర్రమట్టి దెబ్బలు హిమాని నది మరియు వెచ్చని వాతావరణ కాలాలను చూసినందున ఈ యొక్క స్థలము సంరక్షించడం చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే దీన్ని అధ్యయనం చేయడం ద్వారా వాతావరణ మార్పుల ప్రభావాన్ని మనం అర్థం చేసుకోవడానికి ఎర్రమట్టి దెబ్బలు చాలా యూజ్ అవుతాయట అంటే ఫ్యూచర్కి ఇవి చాలా ఇంపార్టెంట్ అని దీని అర్థం తర్వాత వన్ భారత తొలి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ రెండు వేల ఇరవై రెండులో ఎన్నో జయంతి జరుపుకుంటున్నారు అంటే అతని యొక్క ఎన్నో జయంతి రెండు వేల ఇరవై రెండులో ఆన్సర్ వచ్చేసి నూట ముప్పై ఎనిమిదో జయంతి అండి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము డిసెంబర్ మూడున రాష్ట్రపతి భవన్లో భారత తొలి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారి యొక్క నూట ముప్పై ఎనిమిదవ బర్త్డే సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలుమాలలు వేసి నివాళులు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ స్వతంత్ర భారతదేశానికి ఫస్ట్ ప్రెసిడెంట్ అతను భారత జాతీయ ఉద్యమం యొక్క ప్రముఖ నాయకుల్లో కూడా ఒకరు పంతొమ్మిది వందల నలభై ఆరు ఎన్నికల తరువాత కేంద్ర ప్రభుత్వంలో ఆహార వ్యవసాయ శాఖ మంత్రిగా భారత రాజ్యాంగ పరిషత్ అధ్యక్షుడిగా పనిచేశారు అతను ఎయిటీన్ ఎయిటీ ఫోర్ డిసెంబర్ మూడో తేదీన బీహార్లోని సివాన్ జిల్లా జరైడ్లో జన్మించారు అతను నైన్టీన్ సిక్స్టీన్లో పాట్నా హైకోర్టులో ప్రాక్టీస్ స్టార్ట్ చేశారు అంటే అతను లాయర్గా కూడా పనిచేశారు బీహార్ లా వీక్లీని కూడా ఆయన స్థాపించారు అతను పంతొమ్మిది వందల పదకొండులో భారత జాతీయ కాంగ్రెస్లో చేరి తరువాత అఖిల భారత కాంగ్రెస్ కమిటీకి ఎన్నికయ్యి ఆ తరువాత అతను మహాత్మా గాంధీని కలిసి క్లోజ్ అయ్యారు అతను స్వాతంత్ర పోరాట ఉద్యమంలోకి వచ్చారు అండ్ నైన్టీన్ ట్వంటీలో సహాయ నిరాకర ఉద్యమంలో కూడా ఆయన పాల్గొనడం జరిగింది ఇది అతను హిస్టరీ తర్వాత తొమ్మిది పర్యావరణ నిర్వహణ కోసం ప్రపంచ బ్యాంకు బంగ్లాదేశ్కు ఎన్ని మిలియన్ డాలర్ల ఆర్థిక సాయం ఆమోదించింది అంటే నూట యాభై మిలియన్ డాలర్స్ అండి చూడండి బంగ్లాదేశ్ ఆ దేశంలో పర్యావరణ నిర్వహణ బలోపేతం చేయడానికి అక్కడ చాలా దారుణంగా ఉందన్నమాట ఎన్విరాన్మెంట్ దాన్ని మంచిగా డెవలప్ చేసి గ్రీన్ ఇన్వెస్ట్మెంట్లో ప్రైవేట్ రంగ భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం అంటే గ్రీన్స్ అక్కడ గ్రీనరీని పెంచడానికి ప్రైవేట్ భాగస్వామ్యాన్ని అక్కడ ఇంప్లిమెంట్ చేయడానికి ప్రపంచ బ్యాంకు రెండు వందల యాభై మిలియన్ డాలర్ల ఫైనాన్స్ని అయితే ఆమోదించింది బంగ్లాదేశ్ ఎన్విరాన్మెంటల్ సస్టైనబిలిటీ అండ్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రాజెక్టు విజయవంతంగా అమలు చేయడం వల్ల దేశ కాలుష్యాన్ని తగ్గించుకోవచ్చట సో దానికోసం రెండు వందల యాభై మిలియన్ డాలర్లు అయితే వెచ్చించడం జరిగింది అయితే ప్రపంచ బ్యాంక్ అంచనాల ప్రకారం రెండు వేల పంతొమ్మిదిలో బంగ్లాదేశ్లో జరిగిన మొత్తం మరణాల్లో కాలుష్య సంబంధిత మరణాలు ఐదో వంతుకు కారణం సో దాని ద్వారా ఆ దేశ జీడిపిలో పన్నెండు శాతం నష్టం కూడా వచ్చిందట ఆ మరణాల వల్ల తర్వాత పది రెండు వేల ఇరవై రెండు అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక సెంచరీలు అంటే శతకాలు చేసిన బ్యాటర్గా ఎవరు నిలిచారు అంటే బాబర్ ఆజాం అండి పాకిస్తాన్ కెప్టెన్ అయిన బాబర్ ఆజాం ఇంకో క్రికెట్ సాధి రికార్డ్ సాధించాడు ఈ ఏడాది అంటే రెండు వేల ఇరవై రెండు అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక శతకాలు అంటే సెంచరీలు చేసిన బ్యాటర్గా అతను రికార్డు క్రియేట్ చేశాడు రావల్పండిలో ఇంగ్లాండ్తో జరుగుతున్న మొదటి టెస్టులో సెంచరీ చేసిన బాబర్ ఈ రికార్డు అందుకున్నాడు ఈ మ్యాచ్లో సెంచరీ చేయడంతో ఈ ఏడాది మూడు ఫార్మెట్లలో బాబర్ ఖాతాలో ఏడు సెంచరీలు ఉండగా రీసెంట్గా జరిగిన ఈ మ్యాచ్లో నూట అరవై ఎనిమిది బంతుల్లో తొమ్మి పంతొమ్మిది ఫోర్లు ఒక సిక్సర్తో నూట ముప్పై ఆరు పరుగులు చేసి అవుట్ అయ్యాడు అండ్ ఈ బాబర్కి ఈ టెస్ట్ ఎనిమిదవ సెంచరీని గుర్తుపెట్టుకోండి తర్వాత పదకొండు బ్యాడ్మింటన్ ఆసియా జూనియర్ ఛాంపియన్షిప్లో అండర్ సెవెంటీన్ మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించిన మొదట భారతీయ అథ్లెట్ ఎవరు క్వార్టర్ ఫైనల్లోకి వచ్చింది ఫస్ట్ టైం ఆమె పేరు వచ్చేసి హుడా చూడండి రైజింగ్ షట్లర్ హుడా థాయిలాండ్లోని నోంతబూర్లో జరుగుతున్న రెండు వేల ఇరవై రెండు బ్యాడ్మింటన్ ఆసియా అండర్ సెవెంటీన్ అండర్ ఫిఫ్టీన్ జూనియర్ ఛాంపియన్షిప్స్ రెండు వేల ఇరవై రెండులో జపాన్కి చెందిన మియాన్ యొకోచీని ఇరవై ఒకటి ఎనిమిదితో ఓడించి అండర్ సెవెంటీన్ సింగిల్స్ ఫైనల్కు ప్రవేశించిన తొలి భారతీయురాలుగా ఆమె చరిత్ర క్రియేట్ చేసింది గతంలో ఇలా ఈ టోర్నమెంట్లో అండర్ సెవెంటీన్ విభాగంలో అర్జున్ ఎంఆర్ చిరాగ్ శెట్టి రెండు వేల పదమూడు మరియు కృష్ణప్రసాద్ గరగ స్వాతి సాయిరాజ్ రంగిరెడ్డి రెండు వేల పదిహేను పురుషుల డబల్స్ జంటలు భారత్కు స్వర్ణాలు సాధించారు కిందటి ఇదే టోర్నమెంట్లో ఓకే నెక్స్ట్ పన్నెండు అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారంటే డిసెంబర్ మూడు అండి డిసెంబర్ మూడో ప్రపంచవ్యాప్తంగా వికలాంగుల అంతర్జాతీయ దినోత్సవం అయితే జరుపుకుంటారు వికలాంగులను ప్రభావితం చేసే ఏవైతే ఇష్యూస్ ఉంటాయో వాటిని హైలైట్ చేయడం వాళ్ళ శ్రేయస్సు కోసం వాళ్ళకి గౌరవం ఇవ్వడం కోసం ఈ రోజు అనేది ముఖ్యంగా పాటించడం జరుగుతుందనమాట సో అదేవిధంగా ఈ జీవితంలో సామాజిక రాజకీయ ఆర్థిక సాంస్కృతిక అంశాలలో వైకల్యాలు ఉన్న వ్యక్తులను ప్రోత్సహించడం అనేది ఈ స ఈ డే ఉద్దేశం రెండు వేల ఇరవై రెండు అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం యొక్క ఇతివృత్తం అంటే థీమ్ ఏంటి అంటే సమిష్టి అభివృద్ధికి పరివర్తన పరిష్కారాలు ప్రాప్యత మరియు సమానమైన ప్రపంచానికి ఆజ్యం పోయడంలో ఆవిష్కరణల పాత్ర అని తెలుగులో అయితే ఇంగ్లీష్లో ట్రాన్స్ఫర్మేటివ్ సొల్యూషన్స్ ఫర్ ఇంక్లూజివ్ డెవలప్మెంట్ ద రోల్ ఆఫ్ ఇన్నోవేషన్ ఫ్యూలింగ్ ఎన్ యాక్సెసిబుల్ అండ్ ఈక్విటబుల్ వరల్డ్ అండ్ నైన్టీన్ సెవెంటీ సిక్స్లో యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ పంతొమ్మిది వందల ఎనభై ఒకటిని అంతర్జాతీయ వికలాంగుల సంవత్సరంగా ప్రకటించింది ఓకేనా ఇది ఈరోజు యొక్క టోటలు సో కరెంట్ అఫేర్స్ అనమాట అండ్ గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా కరెంట్ అఫేర్స్ సాటర్డే సండే కొంచెం చాలా తక్కువ ఉంటాయి దానికి కారణం ఏంటంటే ఆ టూ వీకెండ్స్ కాబట్టి చాలా ఈవెంట్స్ అనేవి జరగవు అండ్ కాబట్టి ఆ రోజు తక్కువ ఉంటాయి మ్యాక్సిమం తక్కువ అంటే నా ఉద్దేశం ఏంటంటే ఆర్గనైజింగ్ తక్కువ కాబట్టి తక్కువ వస్తాయి మళ్ళీ సండే నుండి ఫ్రైడే వరకు కూడా కరెంట్ అఫేర్స్ ఎక్కువ ఉంటాయి ఎందుకంటే ప్రోగ్రామ్స్ ఈవెంట్స్ ఆర్గనైజింగ్స్ ఇవన్నీ ఎక్కువ అవుతాయి అన్నమాట అయితే మనం కిక్ బీచ్ చూద్దాం క్రిందవాటిలో ఏ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నట్లుగా కేంద్ర ప్రభుత్వం వెల్లడించిందంటే నేషనల్ డెంటల్ కమిషన్ బిల్లు రెండు వేల ఇరవై రెండు నేషనల్ స్టాటికల్ స్టాటిస్టికల్ కమిషన్ ఆఫ్ ఇండియా నూతన చైర్పర్సన్గా ఎవరి నియమితలు అంటే రాజీవ లక్ష్మణ్ కరెండికర్ తర్వాత చూసుకున్నట్లయితే డ్రోన్లు మరియు డ్రోన్ల భాగాల కోసం క్రిందపాటులో ఏ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది అంటే ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ ఏ హైకోర్టు సెల్ సెల్ఫోన్లు తీసుకెళ్లడానికి నిషేధిస్తూ ప్రకటించిందంటే మద్రాస్ హైకోర్టు ప్రిన్స్ విలియం యొక్క ఎర్త్ షార్ట్ ను గెలుచుకున్న భారతీయ స్టార్టప్ సంస్థ ఏదంటే కేతి ఏ భాషలో ప్రముఖ నటుడు కేఎస్ ప్రేమ్ కుమార్ కన్ను మలయాళం హిమనీ నదే కాల కాలపు తీర ప్రాంత ఎర్ర ఇసుక దెబ్బలను రక్షించాలని శాస్త్రవేత్తలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరారు జిల్లాలో ఉన్నాయంటే విశాఖపట్నం అంటే భారత తొలి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు రెండు వేల ఇరవై రెండులో ఎన్నో జయంతిని జరుపుకుంటారు జరుపుతున్నారు అంటే ఆన్సర్ వచ్చేసి నూట ముప్పై ఎనిమిదో జయంతి అయింది పర్యావరణ నిర్వహణ కోసం ప్రపంచ బ్యాంకు బంగ్లాదేశ్కు ఎన్ని బిలియన్ డాలర్లు ఆర్థిక సాయం ఆమోదించిందంటే రెండు రెండు వందల యాభై మిలియన్ డాలర్సు రెండు వేల ఇరవై రెండు అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆ బటర్గా ఎవరు నిలిచారంటే బాబారాజా బ్యాడ్మింటన్ ఆసియా జూనియర్ ఛాంపియన్షిప్లో అండర్ సెవెంటీన్ మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్లో ప్రవేశించిన మొదటి భారతీయ అథ్లెట్ ఎవరు అంటే ఉన్నతి కూడా అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారంటే డిసెంబర్ మూడు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ చేసి వీడియో షేర్ చేసి లైక్ చేసి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి